హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హలో హర్షిత్ వ్లాగ్స్. ఈరోజు మన ఛానల్లో వ్లాగ్ ఏంటంటే ఏది మాట్లాడాలన్నా కానీ ఇక్కడ చూసారు కదా కోళ్ళు ఎట్లా అరుస్తున్నాయో, అరుస్తూనే ఉంటాయండి మా ఇంట్లో కోళ్ళు. అయితే ఈరోజు వ్లాగ్ ఏంటంటే మా ఇంట్లో కోళ్ళు పావురాళ్ళు చాలా ఉన్నాయన్నమాట, అవి చూపించబోతున్నాను మీకు. ఇదిగోండి మా తాతయ్య. హాయ్ హాయ్ హాయ్. ఆయనకి తెలుగు ఎక్కువ రాదు, వచ్చినా తెలుగులో మాట్లాడు, ఎక్కువ వచ్చేసి హిందీ ఎక్కువ మాట్లాడతాడనమాట. అయితే ఇది మా తాతయ్య వాళ్ళ ఇల్లు అన్నమాట. ప్రజెంట్ మా తాతయ్య వాళ్ళ ఇంటికాడికి వచ్చాను. ఇక్కడ పావురాళ్ళు అవన్నీ మీకు చూపించబోతాను, చూడండి. ఇదంతా పావురాళ్ళ కోసం మేము అరేంజ్ చేసిందనమాట. ఇదిగోండి పావురాళ్ళు, చూసారుగా ఎన్ని పావురాళ్ళు ఉన్నాయో ఇక్కడ. ఇవన్నీ పావురాళ్ళు అన్నమాట, మేము పెంచుకుంటూ ఉంటాం పావురాళ్ళు. పావురాళ్ళు ఒకటి, తర్వాత వచ్చేసి కోళ్ళు మామూలుగా ఇప్పుడు పుంజులు కొన్ని ఉంటాయి, అలాగే నార్మల్ కోళ్ళు కొన్ని ఉంటాయి అన్నమాట. ఎక్కువ ఏంటంటే ఇంట్లో కోళ్ళు పెట్టే గుడ్లే మాకు చాలా శ్రేయస్సుకరం అనేసి మేము ఎక్కువ కోళ్ళు పెంచడం. ఇట్లా ఏంటంటే పక్షుల్ని కూడా పెంచితే చాలా మంచిది, ఎందుకంటే అవి వాటికి మూగ జీవులు కాబట్టి మాట్లాడలేవు కాబట్టి వాళ్ళకి సురక్షిత అనేది కల్పిస్తుంటామన్నమాట. ఇక్కడ చూసారు కదా ప్రతి ఏ జాతికి చెందిన దానికి పేర్లు ఉంటాయన్నమాట. ఈ పేర్లు నాకు అంత ఐడియా లేదు. ఇంకా చాలా వాటికి చాలా వరకు ఏంటంటే బయటకు వెళ్ళినాయి కొన్ని. ఇదిగోండి చూడండి ఇవన్నీ. మీకు ఆల్రెడీ సౌండ్ బాగా వినిపిస్తుంది అనుకుంటాను, కోళ్ళ సౌండ్. ఏంటంటే ఎప్పటి నుంచో అండి, ఇప్పుడే కాదు, నేను చిన్నప్పటి నుంచి మా ఇంట్లో ఏంటంటే మా తాతయ్య వాళ్ళు ఏంటంటే ఈ కోళ్ళు ఒకటి పావురాళ్ళు ఒకటి బాగా పెంచుతూ ఉంటారు. ఎందుకంటే ఇదిగోండి ఫ్రెండ్స్, ఇవన్నీ పావురాళ్ళు అన్నమాట. ఇంకా చాలా పావురాళ్ళు వచ్చేసి ఇక్కడ వచ్చేసి మనం చూస్తే మా తాతయ్య వచ్చేసి ఇక్కడ ఇదిగోండి ఫ్రెండ్స్. ఏంటిది అది? ఇదిగోండి ఫ్రెండ్స్ పావురం గుడ్డు. ఎప్పుడైనా చూసారా మీరు? చూస్తుంటే చూస్తున్నట్టు లేదనుకుంటే ఇదిగో మన ఛానల్లో చూడండి, ప్రత్యేకంగా చూపిస్తున్నాను. పావురం గుడ్డు పెట్టింది. కోడి గుడ్లు మనం చూస్తుంటాం కానీ చాలా వరకు చాలా మందికి పావురాలు పెంచే వాళ్ళకే తెలుస్తుంది, అంటే అవి వాటి గుడ్లు ఎలా ఉంటాయి ఏంటని. ఇప్పుడు చూపించాం కదా గుడ్లు. అలాగే ఇదిగోండి గుడ్లో నుంచి వచ్చిన పిల్ల అన్నమాట. ఎన్ని రోజులు దీనికి? సుమారు నెల ఉంటుంది. ఒక నెల, ఒక నెల అన్నమాట. గుడ్లో నుంచి వచ్చిన తర్వాత ఒక నెల తర్వాత ఇలా ఉంటుంది అన్నమాట పావురం. కొన్ని రోజుల తర్వాత ఇంకా పెరిగే కొద్దీ ఇంట్లో అందంగా తయారవుతుంది. చూసారు కదా ఇక్కడ పైన కూడా చాలా ఉన్నాయి చూడండి. ఇక్కడ ఒక రెండు ఉన్నాయి, ఇదిగోండి రెండు.
చూడండి ఎంత తెల్లగా ఎంత స్వచ్ఛంగా ఎంత బాగుందో చూడండి. అసలు అవి ఎంత మట్టిలో ఆడుకుంటాయి, మళ్ళీ ఎటు పడితే అటు తిరిగి వస్తాయి. కానీ కలర్ చూడండి ఎంత తెల్లగా ఉందో. ఇది ఇది వచ్చేసి బ్లాక్. ఇక్కడ ఈ ర్యాక్లో చూసుకుంటే ఈ ర్యాక్లో కూడా రెండు ఉన్నాయి. ఇదిగోండి ఈ ర్యాక్లో అమ్మ ఇంకో చిన్న పాప ఉంది. అలాగా ఇటు ఇటు సైడ్కి వచ్చేస్తే ఇటు సైడ్ కూడా కొన్ని ఉన్నాయి చూడండి. వీటి కోసమే ప్రత్యేకంగా మా తాతయ్య వాళ్ళు ఇది ఏర్పాటు చేశారు అన్నమాట. ఒక హౌస్ లాగా, అంటే వానకి తడవకుండా. మళ్ళీ అది కాక మనం నైట్ టైం ఏంటంటే పిల్లులు అవి తిరుగుతుంటాయి కాబట్టి అవి తినేస్తాయి కాబట్టి అందుకని వాళ్ళకి సంరక్షణగా ఉండడానికి ఒక హౌస్ లాగే ఏర్పాటు చేసి దీనికి ఒక గేట్ అన్నమాట. గేట్ ఓపెన్ కాకుండా తాళ్లతో కట్టేసి ఉంచుతారన్నమాట. చూడండి ఇవి తింటున్నాయి చూడండి గింజలు. ఈ గింజలు తింటున్నాయి. కోళ్ళు అరుస్తూనే ఉంటాయి పొద్దాకల. ఈ గింజలు తిన్న తర్వాత పక్కనే మళ్ళీ వాటర్ అన్నమాట. ఎందుకంటే మనకి ఎలాగో వాళ్ళకు కూడా అలాగే అన్నమాట. ఇప్పుడే చూపిస్తాను మీకు ఇంకో చిన్నది చూడండి ఎంత క్యూట్గా ఉందో. చూడడానికి ఎంత క్యూట్గా ఉందో. దీన్ని మా తాతయ్య అలాగే మా తమ్ముడు మా నాన్న వీటిని చూసుకుంటూ ఉంటారు. నేను ఎక్కువ చూడలేను ఎందుకంటే నేను ఎక్కువ షూటింగ్స్ అని అవన్నీ హైదరాబాద్కి వెళ్తుంటాను కాబట్టి నేను ఎక్కువ వీటి గురించి ఎక్కువ కేర్ తీసుకోను. ఇక్కడికి వచ్చినప్పుడే వాటికి గింజలు వేయడం కానీ ఇలా సరదాగా వాటితో వీడియోస్ చేయడం కానీ చేస్తుంటాను అన్నమాట. ఈ టోటల్ మా తమ్ముడే వీటికి అంతా కోళ్ళు పెంచడం కానీ పావురాళ్ళు పెంచడం కానీ. ఇంకా చూస్తుంటేనే మీకు అర్థమవుతుంది. ఇక మా ఇంట్లో మేము ఎంత మూగ జీవుల్ని ఎంత సంరక్షణగా పెంచుతున్నామో. చాలా వరకు నీళ్ళల్లో కూడా ఇలాగే పెంచండి మూగ జీవులని, వాటిని సురక్షితంగా ఉంచండి. ఎందుకంటే చూశారు కదా వ్యూవర్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ ఇంకా ఉంటే ఇంకా మల్టిపుల్ వ్లాగ్స్ చేస్తాను, మంచి మంచి ఎంటర్టైన్మెంట్ వీడియోస్ చేస్తాను, మిమ్మల్ని మెప్పించడానికి చూస్తాను. థ్యాంక్ యూ సో మచ్. చూస్తూనే ఉండండి మన ఛానల్ని. ప్లీజ్ హర్షిత్ వ్లాగ్స్. బాయ్.